నువ్వు వేయాల నంబర్ ఎట్ట గారు షటిల్ స్టార్ట్ అయింది ఉన్నది మొదలైన ఫేస్బుక్ ఒకసారి హాల్ టికెట్ ఆగమ్మ థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా నోడల్ అధికారిగా 28 కేంద్రాల పరీక్షలను మేము సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము. నిన్నటి ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టు ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు కూడా సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని వారి వారి సీట్లలో ఇన్ టైం లోపల చేరి పరీక్షలు రాస్తున్నారు. ఇదేవిధంగా మిగతా రోజులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తామని మేము ఆశాభావంతున్నాము. ఎలాంటి సమస్యలు లేకుండా మేము తగు జాగ్రత్త తీసుకుంటాము. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఇంతకుముందు ఒకటి బొక్కే రాజేశ్వరి అని చెప్పి ఒక మహిళ మీ అధికారంగా మీ చొరవలతోనే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అయితే అమ్మాయి 2011 ఓల్డ్ క్యాండిడేట్. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆమెకు ఈ సెంటర్ అలాట్మెంట్ అయినట్టుగా సిఎన్ఆర్ రాలేదు. అమ్మాయి ఏం చేసిందంటే అలాట్మెంట్ లేకపోయేసరికి ఆమె ఓల్డ్ ఏదైతే చదివినటువంటి కాలేజ్ ఉందో అక్కడికి రావడం జరిగింది. వాళ్ళని ఆ దృష్టి తీసుకొస్తే ఈ అమ్మాయి అలాట్మెంట్ లేని మాట వాస్తవమే, కానీ హైదరాబాద్ ఆల్ టికెట్ ఆ అమ్మాయి అక్కడ ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఆ అమ్మాయి నేను కాలేజీ పంపించాను. ఈ టైంలో ఏమైందంటే ఒక 5 నిమిషాలు లేట్ అయింది. అయితే వాస్తవంగా లేట్ అనేది పర్మిట్ లేనటువంటి వాస్తవం, 1 మినిట్ లేట్ నాట్ అలౌడ్. కానీ అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎగ్జామ్ రాస్తూ సిక్ అయినట్లయితే మన 12 దాకా మనం ఉంచలేము. వాళ్ళను 9-5 కానీ 5-10-12 కానీ ఎప్పుడన్నా బయటకు పంపించి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాలి కాబట్టి అది స్పెషల్ కేసు. అది అదేవిధంగా ఈ అమ్మాయి కూడా ఎగ్జామ్ ఫీ కట్టింది కాబట్టి తప్పకుండా ఎగ్జామ్ రాసే అవకాశం మనం కల్పించాలి. ఇక్కడ అలాట్మెంట్ లేకపోవడం వల్ల అమ్మాయి కన్ఫ్యూజ్ అయ్యి ఆ సెంటర్కి వచ్చింది. నన్ను అప్రోచ్ చేశారు, నేను వెంటనే ఇదే సెంటర్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఆమెకు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. హాల్ టికెట్ పై కూడా కొన్ని సవరణలు జరిగినాయి సార్. సవరణలు అంటే ఆమెకు అమ్మాయి 2011 క్యాండిడేట్, ఓల్డ్ క్యాండిడేట్. అయితే డేటా అనేది కరెక్ట్గా కంప్యూటర్ తీసుకోవడం వల్ల ఏమి కదంటే సబ్జెక్ట్స్ రాంగ్ వచ్చినాయి. ఆమె ఓల్డ్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో అవి తీసేస్తూ ఆమె రాయాలనుకున్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మేము కరెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఆమె పాస్ అయిన సబ్జెక్ట్స్ వచ్చినాయి, పాస్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాలేవన్నమాట. సార్ జిల్లాలో ఎవరైనా బ్లైండ్ కానీ హ్యాండిక్యాప్డ్ అయిన పిల్లలు రాష్ట్రాలు ఉందా సార్? హ్యాండిక్యాప్డ్ రాస్తున్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఒకరు ధర్మపూర్లో రాస్తున్నారు, నిన్న మల్యాలో రాశారు. వాళ్ళకు స్క్రైబ్ అవసరం కాడ స్క్రైబ్ ఇస్తున్నాం. జనరల్గా స్క్రైబ్ అని అంటే చేతులు బాగుంటే స్క్రైబ్ ఇచ్చేయలేదు, బాగాలేకుంటే స్క్రైబ్ ఇవ్వాలి. కాళ్ళు కనుక హ్యాండిక్యాప్డ్గా ఉన్నట్టయితే వాళ్ళు ఓన్గానే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు అంటే బ్లైండ్స్, కళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు నా దృష్టికి రాలేదు సార్. ఒక ఉన్నట్టయితే తప్పకుండా స్క్రైబ్ సహకారంతో ఎగ్జామ్ రాసి అనుమతిస్తాను. అది ప్రయర్ టు ఏంటంటే పర్మిషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటేనే అవకాశం ఉంటుంది. ఆ లెటర్ లేనిది ఎవరు కూడా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది.